అధికారంలోకి వస్తే మరో లక్ష కోట్లు దోచుకుంటారు. బీఆర్ఎస్ పై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు. మెయిన్ తలుచుకుంటే బయటకు కూడా రాలేరు. ఎంపీపై దాడి ఘటనలో రేవంత్ కౌంటర్. గెలిచే అవకాశాలే లేవు. సీఎంలు అవుతారా? కాంగ్రెస్ ని ఉద్దేశించి కేసీఆర్ సటైర్లు. యాభై రెండు రోజుల తర్వాత జైలు నుంచి చంద్రబాబు రిలీజ్. ఏపీ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల సంబరాలు. రాష్ట్రానికి బాబు అనుభవం అవసరమన్న పవన్, కంటి ఆపరేషన్ తర్వాత మళ్లీ జైలుకేనన్న సజ్జల సటైర్. బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలకు భద్రతా పెంపు. ప్రభాకర్ రెడ్డిపై దాడితో డీజీపీ కీలక నిర్ణయం. చైతన్యపురి నారాయణ కాలేజీపై కేసు నమోదు. 306 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు. విపక్షాల నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారన్న రాహుల్, కేంద్రం కుట్రలకు భయపడేదే లేదని కామెంట్. ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ బ్యాన్. నవంబర్ 7 నుంచి 30 వరకు నిషేధించిన ఈసీ.